అందరూ నాయకులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు కానీ లోకేష్ లాంటి నాయకులు అందర్ని కలిసి అందరికి ఫోటో దిగే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి నాయకుడు అధికారంలోకి వస్తే అందరి బాధలు చెప్పుకునే అవకాశం దక్కుతుంది అంటున్నారు పెనుకొండ నియోజకవర్గ ప్రజలు మేము నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాము ఎందుకని ఎందుకని ఎందుకంటే మాకి వస్తుందనే నమ్మకం జనాల ఉత్సాహం చూస్తంటే చాలా హ్యాపీగా ఉంది సార్ అందుకనే నియోజకవర్గంలోని గుమ్మయ్యపల్లెలో లోకేష్ విడిది కేంద్రం వద్ద ఫోటో దిగేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు వచ్చిన వారందరితో ఫోటో దిగే అవకాశం లోకేష్ కల్పించడంతో ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు యువగళం పాదయాత్రకు వచ్చే స్పందన చూస్తుంటే ఇప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న ఆనందం మాకు అందరికీ ఉందని అన్నారు వస్తున్న జనాల్ని చూసి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి వెనలో వణుకుతుంది మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అయితేమి శాసనమండలి ఎలక్షన్ లో అయితేమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజార్టీతో ప్రజలు అనేవచ్చు ప్రజా తీర్పు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇస్తున్నారు విద్యావంతులు అయితేనేమి టీచర్లు అయితేనేమి మేధావులు అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మంచి మెజార్టీతో గెలిపించి ఇప్పటికే ఈ తీర్పును చూసి ఈ యువగళాన్ని వచ్చి జనాల్ని చూసి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలినాయని చెప్పి